హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి ఈరోజు మనం కొత్తగా కోయిట్కి రావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత వారి యొక్క కష్ట సుఖాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం చాలామంది కోయిట్కి ఎలా రావాలో తెలియక ఇబ్బంది పడుతుంటే కొంతమంది ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితులు తట్టుకోలేక తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు దీనివల్ల ఏమవుతుందంటే వారి యొక్క టైము మరియు డబ్బులు రెండూ వృధా అవుతాయి అలా కాకుండా ముందుగానే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకొని ఇక్కడికి వచ్చినట్లయితే ఇలాంటి ఇబ్బందులు ఉండవు ముందుగా కోవిడ్కి ఎలాగ రావాలో తెలుసుకుందాం కోవిడ్ కేర్ అంటే మూడు విధాలుగా రావచ్చు ఒకటి వచ్చి ఏజెంట్ల ద్వారా రావచ్చు రెండవది వచ్చి తెలిసిన వారి ద్వారా రావచ్చు మూడవది వచ్చి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం వల్ల కూడా రావచ్చు మొదటిగా ఏజెంట్ల ద్వారా వచ్చితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఏజెంట్ల ద్వారా మనం ఎక్కడికైనా వచ్చినట్లయితే వాళ్ళు ఏ ఇంట్లో పనికి పెడతారో తెలియదు ఏ పనిలో పెడతారో మనకు తెలియదు అది ఆన్లైన్ల ద్వారా అప్లై చేసుకున్నాం అనుకోండి అది రావడానికి చాలా టైం పడుతుంది ఒక్కొక్కసారి రెండు మూడు కూడా పడుతుంది ఇంకపోతే లాస్ట్గా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళ ద్వారా రావడం తెలిసిన వాళ్ళు అంటే మన బంధువులు కానీ లేదంటే వాళ్ళకి తెలిసిన బంధువులు కానీ ఎవరైనా ఇక్కడ వేట్లో ఉంటే కనుక వారి ద్వారా మనం కనుక్కొని వాళ్ళ ద్వారా మనం వీజా తీసుకొని వచ్చినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు వాళ్ళు ఏం చేస్తారంటే మంచి ఇల్లు అలాగే ఆ ఇంట్లో మంచి మంచి వాళ్ళ లేదా కోవిడ్ వనరులు అలాగే అక్కడ ఇంట్లో పని ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేటువంటి అన్నీ చూసి తీస్తారు ఇక వీసా ఎలా తీస్తారు ఆ తీసిన తర్వాత ఇండియాలో ప్రోసెస్ ఎలా ఉంటుంది దాని తర్వాత కోవిడ్కి వచ్చిన తర్వాత ప్రోసెస్ ఎలా ఉంటుందో అనేది తీసుకు తెలుసుకుందాం ముందుగా వీజా తీయడానికి ఏం చేయాలంటే మన యొక్క పాస్పోర్ట్ కాపీలను కువైట్లో ఎవరైతే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారో వారికి మనకు పాస్పోర్ట్ కాపీలు పంపించినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఎవరైతే వీజా మనకి ఇస్తారో కువైటీ వాళ్ళు వాళ్ళకి ఈ కాపీలు ఇచ్చి మనకి వీజా తీస్తారనమాట ఆ వీజా తీసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇండియాకి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి పంపిస్తారు అది కొరియర్లో కానీ లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తుంటే వాళ్ళ దగ్గర కానీ పంపిస్తారు అయితే మీరు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ఇప్పుడు కొత్తగా కోవైట్లో ఒక రూల్ తీసుకొచ్చారు అదేంటంటే మీ పాస్పోర్ట్లో కొత్తగా అంటే కొత్తగా వీసా తీసుకోవాలి కొత్తగా కోవైట్కి రావాలి అనుకునే వాళ్ళకి వాళ్ళ పాస్పోర్ట్లో మినిమం రెండు సంవత్సరాలు ఎక్స్పైరీ డేట్ ఉండాలి దాంట్లో అంటే ఇంకొక రెండు సంవత్సరాల వరకు మీకు వ్యాలిడిటీ ఆ పాస్పోర్ట్లో ఉండాలి అలా ఉంటేనే మీకు ఇక్కడ కోవైట్లో అకామ కొడతారు లేదంటే అకామ కొట్టారు మినిమమ్ టూ ఇయర్స్ ఉండాలి సో ఇది గుర్తుపెట్టుకొని మీరు వీసాకి అప్లై చేసుకోండి లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు ఈ వీసా అనేది మీ చేతికి అందిన తర్వాత మీరు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే మెడికల్ చేయించుకోవాలి ఆ మెడికల్ అనేది ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళకైతే కనుక ఒకటి బెంగళూరు రెండు వచ్చి హైదరాబాద్లో ఉంటుంది సో అక్కడికి మీరు ఒకరే వెళ్ళాలంటే కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఏదైనా ఒక ట్రావెల్ ఏజెంట్ కానీ మీరు కన్సల్ట్ అయినైతే అతను ఏం చేస్తాడంటే ఒక పది మంది పదహైదు మందిని ఒకేసారి తీసుకెళ్తుంటాడు సో అప్పుడేమవుతుంటే మీకు దారి ఖర్చులు కలిసి వస్తాయి నెక్స్ట్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా ఎక్కడైనా తారాడుకునే పని లేకుండా అతనే మీకు దగ్గరుండి పనులు చేపిస్తారనమాట సో అలా వెళ్ళడం బెస్ట్ సో దాన్ని అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి కువైట్ ఒక ఆఫీస్ ఉంటుంది ఎంబసీ ఆఫీస్ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒక టోకన్ ఇస్తారు ఆ టోకన్ ఏంటంటే మీకు ఆ ఏరియాలో ఆ సిటీలో కొన్ని హాస్పిటల్స్ అలాట్ చేసి ఉంటారు అనమాట అంటే మెడికల్ అనమాట సో అందులో మీకు ఏ హాస్పిటల్ అయితే వస్తుందో అక్కడికి వెళ్ళి మీరు మెడికల్ చేయించుకోవాలి మెడికల్ చేయించుకున్న తర్వాత వీలైతే అదే రోజు మీకు రిపోర్ట్స్ వస్తాయి లేదంటే కనుక మరుసటి రోజు కానీ టూ డేస్ తర్వాత కానీ రిపోర్ట్స్ వస్తాయి ఆ రిపోర్ట్స్లో కనుక మీరు మెడికల్ పాస్ అయినట్టు కానీ వచ్చినట్టయితే మీరేం చేయాలంటే తర్వాత మీకు దగ్గరలో ఉంటే మంచి ఏజెంట్ ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళారంటే అతను ఏం చేస్తారంటే పాస్పోర్ట్ ఆఫీస్లో మీకు ఒక తీసుకొని మీకు పాస్పోర్ట్ ఆఫీస్లోకి పంపిస్తారు అక్కడ మీకు ఏమవుతుందంటే ఇమిగ్రేషన్ అవుతుంది ఇమిగ్రేషన్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఆ పాస్పోర్ట్ ట్రావెల్ ఏజెంట్ అతని దగ్గరికి వచ్చారంటే కనుక మీ పాస్పోర్ట్ తీసుకొని దాన్ని స్టాంపింగ్ కోసం పంపిస్తారనమాట అది ఒకటి వచ్చి బాంబే రెండు వచ్చి ఢిల్లీలో స్టాంపింగ్ అవుతుంది అన్నమాట స్టాంపింగ్ అయ్యి మీకు మళ్ళీ పాస్పోర్ట్ మీ చేతికి రావడానికి ఇరవై నుంచి ముప్పై రోజులు టైం తీసుకుంటారు వాళ్ళు ఆ పాస్పోర్ట్ మీ చేతికి వచ్చిన తర్వాత మీరు టికెట్ తీసుకొని కోవైట్కి బయలుదేరి రావచ్చు అన్నమాట మీరు కోయిట్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మీకు ఎవరైతే వీసా ఇచ్చి ఉంటారో ఆ కోవైట్ పర్సన్ కానీ లేదంటే అతని తరపున ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారనమాట అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మీకు అకామా కొడతారు అకామా అంటే ఏంటంటే మీరు కోవైట్లో ఉండడానికి పర్మిషన్ అనమాట దాని తర్వాత మీరు వచ్చింది ఒకవేళ డ్రైవర్ పనికి అయితే కనుక మీకు కొద్ది రోజులు అంటే మినిమం ఒక వారం రోజులైనా సరే డ్రైవింగ్ స్కూల్కి పంపుతారు దాని తర్వాత డ్రైవింగ్ టెస్ట్కి తీసుకెళ్ళి మీకు డ్రైవింగ్ లైసెన్స్ తీసిస్తారనమాట అయితే ఇక్కడ కొంతమందికి ఏంటంటే డ్రైవింగ్ టెస్ట్కి డ్రైవింగ్ స్కూల్కి దేనికి పంపించకుండా అలాగే టెస్ట్కి కూడా పంపారనమాట డ్రైవింగ్ టెస్ట్కి అవి లేకుండా మీకు లైసెన్స్ కూడా తీసిచ్చేవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించారు కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కోవిట్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి సో దానిపైన ఆశ పెట్టుకోవద్దండి కంపల్సరీ మీ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి డ్రైవింగ్ టెస్ట్కి అటెండ్ అయ్యి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఒకవేళ మీరు ఇంట్లో ఒకవేళ కొంతమంది ఆడవాళ్ళు వచ్చి ఉంటారు అనమాట ఇంట్లో పని చేయడానికి సో మగవాళ్ళు గడ్డ ఇంట్లో కొంతమంది డ్రైవింగ్ కాకుండా పని చేయడానికి వచ్చి ఉంటారు వాళ్ళైతే కనుక వచ్చిన రోజు నుంచే ఇంట్లో పనులు చేయాల్సి ఉంటుందన్నమాట మీరు వచ్చింది డ్రైవింగ్ పనికి అయితే కనుక డ్రైవర్ పని ఎలా ఉంటుందో తెలుసుకుందాం మీరు వచ్చిన డ్రైవింగ్ పని కాబట్టి మీరు ఉదయాన్నే నిద్ర లేస్తానే ఫస్ట్ ఈ కారులన్నిటిని నీట్గా నీళ్ళతో శుభ్రం చేసుకొని నీట్గా కడిగి వాటిని క్లీన్గా పెట్టుకోవాలన్నమాట ఆ ఇంట్లో కార్లు అనేటివి ఏంటంటే ఆ ఇంటిని బట్టి ఆ ఇంట్లో ఉన్న మనుషులను బట్టి రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు ఐదు కార్లు ఉంటాయి ఉంటాయన్నమాట సో వాటన్నిటిని మనం శుభ్రంగా పెట్టుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత వాళ్ళు ఉదయాన్నే వాళ్ళ స్కూల్ వాళ్ళ పిల్లలను కానీ కాలేజీ పిల్లలను కానీ తీసుకెళ్ళడం అలాగే మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళ రావడం జరుగుతుందనమాట లేదు ఆ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ లేదంటే కార్ డ్రైవ్ చేయాలని కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఎక్కడికన్నా షాపింగ్కి పాడి వెళ్ళాలంటే వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకురావాల్సి ఉంటుంది ఇది మెయిన్గా డ్రైవర్కు ఉన్నటువంటి పనులు ఇక భోజనం విషయానికి వస్తే తెల్లవారితో ఏంటంటే రొట్లు ఇస్తారనమాట రొట్లు అంటే ఇక్కడ కోవెట్లు ఏమంటారు అంటే కుబుసు అనేసి అనమాట వీటిని ఇస్తారు వీటితో పాటు ఏంటంటే ఇది తినడానికి ఉత్తర రొట్లు తినలేం కదా సో వాటికి ఏంటంటే జిబుని అనేసి ఇస్తారు జిబుని అంటే చీజ్ అనమాట చీజ్ ఇస్తారు లేదంటే ఎగ్ ఫ్రై ఏదన్నా ఇస్తారనమాట దీని తర్వాత చాయ్ అంటే ఎర్ర చాయ్ అంటే మామూలుగా మనం అవి ఉంటాయి కదా అవి నీళ్ళక ముంచి తాగేటాయి అనమాట లెప్టన్ ఛాయ్ ఇస్తారు లేదు అంటే మనకు పాలు ఉంటే కనుక పాలు చాయేట మనం తాగొచ్చు తాగేటిగా ఉంటే కనుక నెక్స్ట్ దీని తర్వాత మధ్యాహ్నం నైట్ ఏంటంటే భోజనం పెడతారు అంటే మామూలుగా రైసే ఇస్తారు అయితే భోజనంలో ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులను బట్టి మనకి ఇచ్చేటువంటి భోజనంలో తేడా ఉంటుంది ఆ ఇంట్లో కనుక ఒకవేళ ఇండియా మనుషులు ఉండి అక్కడ మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక పని మనుషులుగా మనకి మన ఫుడ్డే పెడతా అనమాట అంటే మనం ఇంటికాడ ఏదైతే తింటామో అలాగే అన్నం ఉంటుంది కూరలు ఉంటాయి అన్నీ అనమాట లేదా ఆ ఇంట్లో వేరే దేశాల వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి దాన్ని బట్టి ఫుడ్డు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి మన భోజనానికి ఇక్కడ భోజనానికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని ఏంటంటే అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఉండగలగాలి ఇక మెయిన్గా ఏంటంటే ఇక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంటుంది అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్టు ఉంటుంది అనమాట ఇక్కడ ఏరంటే వారానికి ఒకటి లేదా రెండు సార్లు దుమ్ము దుమ్ము తుఫాన్ అనేసి వస్తుంది అనమాట ఈ దుమ్ము తుఫాన్ అనేది ఎర్రగా దుమ్ము వచ్చేస్తాం అంటే మన ఊర్లో మన సుడిగాలి అయితే ఎలా వస్తుందో సేమ్ ఆ విధంగా ఎడారిలో నుంచి దుమ్ము అనేది ఈ ఊరు సుటి వైపు వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎదురుగా ఉండే మనిషిని చూసేదానికి కూడా కష్టం అనమాట అంత దుమ్ము వచ్చేస్తుంది అనమాట ఈ దుమ్ము వచ్చినప్పుడు ఏంటంటే ఆస్మ కానీ అలాగే శ్వాసకోసం వ్యాధులు ఏదైనా ఉండేవాళ్ళు అయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మూతికి మాస్కులు కట్టుకోవడం రూమ్లోండి బయట రాకుండా ఉండడం లేదంటే ఈ స్ప్రేలు ఏదైనా వాడుకోవడం ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలన్నమాట అలాగే చలికాలం వచ్చిందనుకోండి చలికాలంలో ఏంటంటే టెంపరేచర్ పడిపోతుంది పూర్తిగా జీరో డిగ్రీస్ వరకు వచ్చేస్తుంది అనమాట ఒక్కోసారి ఒక్కోసారి అయితే మంచి గడ్డలు కూడా పడతాయి అన్నమాట విపరీతమైన చలిగా ఉంటుంది అసలు ఇక్కడ ఈ చలిక ఏంటంటే హీటర్ లేకపోతే మనం రూంలో ఉండలేము అంత చలిగా ఉంటుంది అదే ఎండాకాలంకి అనుకోండి యాభై డిగ్రీల పైన ఉంటుంది టెంపరేచర్ మినిమం యాభై డిగ్రీలు ఉంటుంది యాభై యాభై ఐదు అరవై డిగ్రీలుగా ఉంటుంది అన్నమాట ఒక్కోసారి అయితే ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లైట్స్ ఉంటాయి కదా ఆ లైట్స్ కూడా కరిగిపోతాయి అనమాట అంత వేడిగా ఉంటుంది అనమాట కాకపోతే అంటే మా ఇక్కడ ఉండే వాళ్ళకి అంత ఎండ తట్టుకోవడానికి ఏంటంటే రూమ్లో ఏసీ ఉంటుంది కార్లో ఏసీ ఉంటుంది లేదంటే ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా ఏసీ ఉంటుంది దానివల్ల ఏంటంటే కొద్దిగా తట్టుకోగలరు కానీ మామూలుగా అయితే కనుక ఎండ విపరీతమైన ఎండ అనమాట యాభై డిగ్రీల పైన ఉంటుంది ఎండాకాలం వచ్చిందంటే కనుక కాబట్టి కొత్తగా వచ్చేవాళ్ళు ఏంటంటే ఇలాంటి వాతావరణ పరిస్థితులను కూడా మేము తట్టుకోగలము మాకు కావాల్సింది డబ్బులు వాళ్ళకు కావాల్సింది పని మేము ఎలాంటి పని అయినా మేము చేయగలము తట్టుకొని నిలబడగలము అనేటువంటి వాళ్ళు ఇలాంటి విషయాలు ముందుగానే గుర్తుంచుకొని మీరు ఇక్కడికి వస్తే కనుక చాలా మంచిది ఇక్కడైతే కనుక ఇలాంటి పరిస్థితులు మేము తట్టుకోవాలి ఉండగలము అని ఒక దీంతో వచ్చిన వాళ్ళు దగ్గర దగ్గర పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏండ్లు ముప్పై ఏండ్ల నుంచి ఇక్కడ పని చేస్తే కోవిట్లో ఉండేవాళ్ళు ఉండారనమాట అన్నమాట సో ఇదేంటంటే వాళ్ళు ఈ వాతావరణానికి అలవాటు పడ్డారు సో వాళ్ళు మేము చేయగలము మాకు డబ్బులు కావాలి అని ఒక దీంతో వచ్చినారు కాబట్టి వాళ్ళు ఉండరు సో అలా ఉండగలం వాళ్ళు మాత్రమే రండి అలా కాకుండా మేము ఇక్కడికి వచ్చేసి మీ వాతావరణం మేము తట్టుకోలేము మాకు ఇది ఇబ్బందిగా ఉంది అది ఇబ్బందిగా ఉంది అనేసి వెళ్ళిపోకండి ఎందుకంటే మీ వల్ల ఏమవుతుందంటే మీ ఇంటికాడ వాళ్ళు కూడా సఫర్ అవుతారు దాన్ని మీకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినారు వాళ్ళు మీరు రావడానికి మీరు రావడానికి ఫ్లైట్ టికెట్లు అని ఖర్చు అని చెప్పేసి అన్ని ఖర్చులు వాళ్ళకి ఇబ్బందే కదా సో మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళారంటే కనుక మీరు ఊర్లో తిరగడానికి మీకు నామూషిగా ఉంటుంది డబ్బు ఇక్కడ వేస్ట్ అవుతుంది కాబట్టి వీటిని గుర్తుపెట్టుకొని మీరు ఇక్కడికి వస్తే కనుక చాలా మంచిది ఇకపోతే కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు కువైట్కి ఏ విధమైనటువంటి డ్రైవర్ పని మీదొస్తే బాగుంటుందని అడుగుతున్నారు సో దాని గురించి కొద్దిగా చెప్తాను వినండి కువైట్లో ఏంటంటే రెండు విధాలుగా డ్రైవర్లు రావచ్చు ఒకటి వచ్చి ఇంట్లో డ్రైవరు రెండొచ్చి బయట డ్రైవింగ్ పని అనమాట సో ఇంట్లో డ్రైవర్ ఏంటంటే ఇంట్లోనే మీకు డ్రైవర్ కింద పనిచేయాల్సి ఉంటుంది సో ఇక్కడికి మీరు ఇంట్లో డ్రైవర్ కింద వచ్చినారనుకోండి వీజా వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు నెక్స్ట్ మీరు రావడానికి మ్యాక్సిమం ఫ్లైట్ టికెట్ టికెట్గా వాళ్ళే డబ్బులు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత రూము వాళ్ళదే నెక్స్ట్ ఫుడ్ వాళ్ళదే నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ అకామ అన్నీ ఫ్రీ అనమాట అన్ని వాళ్ళు ఉంటుంది ఏ టు జెడ్ కాబట్టి ఏమవుతుందంటే మీకు మొదటి నెల నుంచే కూడా వస్తుంది అనమాట కాకపోతే జీతము కొద్దిగా తక్కువగా ఉంటుంది అది వచ్చి ఎనభై నుంచి వందదిన్నర వరకు ఇస్తారంటే మన లెక్కలో వచ్చి ఒక పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఒక్క వేలు వరకు ఉంటుంది అదే బయట వీసా అనుకోండి బయట డ్రైవర్గా రావాలనుకోండి బయట డ్రైవర్గా కూడా రెండు రకాలుగా రావచ్చు మళ్ళీ మీరు ఒకటేనంటే కంపెనీలో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి హెవీ లైసెన్స్ ఉండే కనుక ఒక విధంగా రావచ్చు లేదు అంటే మీరు డబ్బులు పెట్టుకొని ఇక్కడ కోవిట్లోకి బయట వీజా పైన కూడా రావచ్చు ఎట్లంటే ఇక బయట డ్రైవర్గా అంటే ఏంటంటే ఇప్పుడు ఇంట్లో పనిచేసే వీజానే కోవిడ్ అతను ఏం చేస్తాడంటే మీ దగ్గర డబ్బులు తీసుకొని మీకు వీజా ఇస్తాడు వీజా ఇచ్చిన తర్వాత మీరు ఇండియాలో సేమ్ యాజ్ అన్ని ప్రాసెస్లు మామూలుగా మెడికల్ అన్ని చేయించుకొని ఇక్కడికి వస్తారు వచ్చిన తర్వాత మీకు అకామ కొడతాడు అకామ కొట్టిన తర్వాత అంటే మీ పని మీ ఇష్టం అనమాట మీరు ఆ ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు డబ్బు కట్టినారు కాబట్టి మీరు బయట ఎక్కడన్నా పని చేసుకోవచ్చు సో మీరు అప్పుడు ఏం చేయాలంటే పని తారాడుకోవాలి పని తారాడుకోవాలంటే అట్లీస్ట్ ఒక రెండు మూడు నెలలను టైం పడుతుంది ఈ రెండు మూడు నెలలు మీరు రూమ్లోనే ఉండాలి రూమ్లో ఉండాలంటే మీకు రూమ్ రెంట్కి ఫుడ్కి మీరు ఖర్చు పెట్టుకోవాలి నెక్స్ట్ అంటే మీరు లైసెన్స్ తీసుకోవాలి లైసెన్స్ తీసుకున్న తర్వాత మీరు కార్ తీసుకోవాలి ఇవన్నీ తీసుకున్నా సరే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు లాంగ్వేజ్ తెలియదు నెక్స్ట్ వచ్చి రూట్లు తెలియదు ఇవి తెలియనప్పుడు మీరు ఎలా కష్టపడగలరు కాబట్టి ఏంటంటే ఇక్కడికి వచ్చిన ఈ విధంగా వీసా పైన మీరు రావాలి అంటే ఏంటంటే ఇక్కడ మీకు తెలిసిన మనిషి అంటే మీ సొంత మనుషులు అంటే మీ అన్నాళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ లేదంటే అమ్మ వాళ్ళు కానీ అత్తోళ్ళు కానీ మామూలు ఇలా ఎవరన్నా మన సొంత మనుషులు కనుక ఉన్నట్లయితే కనుక మీరు ఇలాగ రూమ్లో రెండు మూడు నెలలు ఉన్న ఈ ఖర్చులు కన్నింటికి కారు కానీ లైసెన్స్ కానీ వీటన్నిటికి వాళ్ళు కొంత ఖర్చును భరించగలరు తర్వాత మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆ డబ్బులు మీరు వాళ్ళకి తీర్చగలరు సో ఇలాగ వచ్చేటప్పుడు ఏంటంటే ఇవి చూసుకొని మీరు ఏ అయితే బాగుంటుందో అనుకుని వస్తే బెస్ట్ అనమాట నన్ను అడిగితే కనుక ఏంటంటే ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు కొత్తగా కోవిట్లోకి డ్రైవర్ పని మీద ఇంట్లో డ్రైవర్ కింద వస్తే మంచిది అనమాట ఎందుకంటే మీరు కోవిట్లో ఇంట్లో డ్రైవర్ కింద వచ్చారనుకోండి మీకు అన్ని ఐజిటిస్ అన్ని ఫ్రీ వాళ్ళు మొత్తం అన్ని వాళ్ళు లైసెన్స్ కూడా ఇస్తారు మీరు ఇంట్లో డ్రైవర్ కింద చేసుకొని ఒకటి లేదా రెండు సంవత్సరాలు చేసుకుని దాని తర్వాత కోవిట్ అతను అడిగి మీరు తనాదులు తీసుకొని తనాదులు అంటే మేము బయట పని చేసుకుంటాము సో మేము మీ డబ్బులు కట్టేస్తామని చెప్పేసి బయట వచ్చేసారనుకోండి మీకు ఆల్రెడీ లైసెన్స్ ఉంటుంది కాబట్టి మీరు బయట డ్రైవర్ కింద చేసుకోవచ్చు సో బయట డ్రైవర్కి ఏంటంటే కోవైట్లో మంచి డబ్బులు వస్తుంది ప్రస్తుతానికైతే కనుక ఎలాగంటే మీకు సొంత బండిగానే ఉండుకొని రూట్లు లాంగ్వేజ్ అంతా బాగా తెలిసి ఉంటే కనుక నెలకి మినిమంలో మినిమం అనుకుంటే మూడు వందల దినార్ల నుంచి ఐదు వందల దినాల వరకు సంపాదించుకోవచ్చు అంటే డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు డ్రైవర్గా ఉండేవాళ్ళు ఇకపోతే కంపెనీ ద్వారా వచ్చే వాళ్ళు ఉంటారు అంటే మామూలు కంపెనీల ద్వారా ఇప్పుడు హోటళ్ళు కానీ ఇలాగ ఏదైనా కొన్ని కంపెనీల కింద పని చేయడానికి వస్తూ ఉంటారు సో వాళ్ళకి ఈ మామూలుగా వీజా పైన వచ్చే వాళ్ళకి తేడా ఇంట్లో వచ్చే వాళ్ళకి తేడా ఏంటంటే కంపెనీల ద్వారా వచ్చే వాళ్ళకి ఒక టైం ఉంటుంది అనమాట సో మీరు ఈ టైం డ్యూటీకి రావాలి ఈ టైం డ్యూటీ అయిపోతుంది ఈ టైంకి మీరు రూమ్కి వెళ్ళిపోవచ్చు అనేసి ఉంటుంది సో మీకు ఆ టైం అయిపోయిన తర్వాత మీరు ఎక్కడైనా తిరగవచ్చు మీకు కొంచెం టైం అనేది ఉంటుందన్నమాట బయట ఎక్కడైనా తిరగడానికి వాటికి మిగతావన్నీ సేమ్ ఇంట్లో డ్రైవర్కి ఈ డ్రైవర్కి యాజ్ ఈ సేమ్ అంతే ఏంటంటే ఇంట్లో డ్రైవర్కి రూమ్ కొవైటెడ్ ఇస్తాడు భోజనం వాళ్ళే పెడతారు అకామా వాళ్ళే కొడతారు సేమ్ ఇలాగే కంపెనీ వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా రూమ్ వాళ్ళే ఉంటుంది ఫుడ్ వాళ్ళే ఉంటుంది అకామా వాళ్ళే కొడతారు ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇంట్లో డ్రైవర్కి అయితే టైం ఉండదు వాళ్ళే టైంలో పిలిస్తే ఆ టైంకి పనికి పోవాల్సి ఉంటుంది కంపెనీల డ్రైవర్ అయితే వాళ్ళు ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది వాళ్ళకి డ్యూటీ టైమింగ్స్ ఆ డ్యూటీ టైమింగ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు బయట ఎక్కడైనా ఫ్రీగా ఉండొచ్చు జీతంలో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అంతే పెద్ద తేడా ఏమి ఉండదు ఇప్పుడు ఇంట్లో పనిచేసే వాళ్ళకైతే కనుక చెప్పాను కదా ఎనభై నుంచి వంద దినాలు ఉంటుంది అదే ఇక్కడ బయట కంపెనీల ద్వారా వచ్చి ఓన్లీ అకామ కొట్టే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకైతే కనుక ఒక నూట యాభై నుంచి రెండు వందలు ఇస్తారనమాట అంతే అంతకుమించి పెద్ద తేడా అంటూ ఏముండదు అదే మీరు కంపెనీలో కనుక హెవీ లైసెన్స్ ఉండి మీరు ఇండియాలోని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చినారైతే కనుక మీకు జీతం ఎక్కువ ఉంటుంది మినిమం ఒక మూడు వందల నాలుగు వందల నుంచి ఉంటుంది లేదు ఇక్కడికి వచ్చి మీకు ఆల్రెడీ లైసెన్స్ ఉండి మీరు బయట బండి కానీ తోలుకుంటే కనుక మీ సొంత బండి ఉండి ఈ విధంగా మీరు మూడు వందలు కానీ ఐదు వందలు కూడా సంపాదించుకోవచ్చు కాబట్టి ఇక్కడ డ్రైవర్కి ఏంటంటే లైఫ్ బాగానే ఉంటుంది కాకపోతే మీరు అన్నీ ముందుగానే తెలుసుకొని ఇక్కడికి వస్తే కనుక మంచిది నేను ఈ కువైట్ గురించి అన్ని నెగిటివ్గా చెబుతున్నానని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇబ్బంది పడకూడదు ఇబ్బంది పడి ఇంటికి వెళ్ళకూడదు అనేసి నేను ఇవన్నీ చెప్తున్నాను అనమాట ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏదో ఊహించుకొని ఏదో ఆలోచించుకొని ఇక్కడికి వస్తారనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం ఇక్కడ ఫుడ్ ఇవన్నీ చూసేయండి కొంతమంది ఉండలేక ఆడవడం బాధపడడం నేను వచ్చినాను తప్పు చేసినాను అది ఇది అనుకుని కొంతమంది రిటర్న్ వెళ్ళిపోతుంటారు దానివల్ల ఎంత బాధపడతారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఎంత బాధపడతారో అనేది దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేయడం జరిగిందనమాట సో ఇవన్నీ మీరు తెలుసుకొని కోవిడ్కి వచ్చి బాగా డబ్బులు సంపాదించుకొని హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాను సో మీకు అందరికీ నా వీడియో కానీ నచ్చినట్టే కనుక నా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ